జిల్లా జలదంకి చినకరాక గ్రామంలో ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తరపున నారా రోహిత్ ప్రచారం నిర్వహించారు. చినకరాకలో పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్లకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చినకరాక త్రాగునీటి అవసరాలను తీరుస్తామంటూ నేతలు హామీ ఇచ్చారు. అనంతరం జలదంకిలో జరిగిన నారా రోహిత్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాకర్ల సురేష్ రోడ్ షోకి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సోమశిల జలాశయం చిట్ట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే బాధ్యత ప్రతి గ్రామంలో సురక్షితమైన మంచినీరు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని నేతలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీరు ఈ ఐదేళ్ళలో ఈ రాక్షస ప్రభుత్వాన్ని చూశారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఒక జాబ్ క్యాలెండర్ లేదు. ఈ ప్రభుత్వం ఈ ఐదేళ్ళలో ఈ ప్రభుత్వం ప్రతిసారి విధ్వంసంతోనే మొదలైంది. అది ప్రజావేదిక దగ్గర నుంచి అన్నా క్యాంటీన్లు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతానే ఉంది. మీరు ఆలోచించాలి, మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. ఎందుకంటే ఇలాంటి ఒక రాక్షసుడిని ఎదుర్కోవాలంటే అందరూ కలిసి రావాలి. ఒక రావణాసుడిని చంపడానికి ఒక రాముడు, లక్ష్మణుడు, వానరసేనం ఎలా కలిసి వచ్చారో అలా కలిసి వస్తున్నారు. మీరందరూ ఆలోచించండి, ఇది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప. మన లాస్ట్ పంచ్ బ్యాలెట్ బాక్స్ మీద పడాలి, ఆ ఫ్యాన్ రెక్కలు తెయబడాలి. మీరు 13వ తారీఖు మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు సరైన నిర్ణయం తీసుకొని సరైన వాడిని ఎన్నుకోండి. మీ భవిష్యత్తు మీది, మీరు అదన్నీ ఆలోచించుకోండి. అలాగే సురేష్ గారిని గెలిపించాలి. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ చాలా టూరిజం డెవలప్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. ఆయన గెలిపించుకుంటే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అలాగే వేమిరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది.